మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని నర్సాపూర్ శాసన సభ్యుడు చినుమల మదన్ రెడ్డి అన్నారు. వెల్లూర్ది మండల పరిధిలోని మానేపల్లి ఊరచెరువులో ఆదివారం ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి జెడ్పీటీసీ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపపిల్లలను వదిలారు. మిగతా 14 చెరువులు కుంటలు ప్రాజెక్టులలో 19 లక్షల చేపపిల్లలను వదలడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. पड़ता फस्ट సంచి పెట్టు మురళి మురళి రమేష్ అన్న కొద్దిగా ఇట్లా వెడల్పుతున్నా సార్ 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 ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు సీఎం అయినాక ప్రతి సంవత్సరం కూడా కొనుగోలు కేంద్రాలు వదలంగొని రైతులను ఆదుకుంటున్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. మొన్న యాసంగి అందరం ఎంతో కృషి చేసి ఎంతో ఇబ్బందులు పడి మరి బాగా భూమి పరువైన పంట పండింది. అయినా కూడా రైతులను ఆదుకొని ఇప్పటికీ ఆ యాసంగిలు అట్లనే ఉన్నాయి. అయినా ఇప్పుడు వర్షాకాలం మాత్రం రికార్డ్ పంట పండుతున్నది, విపరీతమైన పంట ఉన్నది. మరి సాహసపేతమైన నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒడ్ల కొనుగోలు చేయడం మరి అలా హర్షదాయకం. ఆయనను హృదయపూర్వకంగా నర్సాపూర్ తాలూకా రైతాంగం తరఫున అభినందిస్తున్నాం. మరి రైతులు కూడా దీన్ని కొద్దిగా అందరూ కూడా సానుభూతితోటి ఆలోచన చేయాలి. ఏ రాష్ట్రంలో కూడా మన దేశంలో ఎక్కడ కూడా ఒడ్లు కొంటలేదు. మరి కొంటున్నప్పుడు మేము కూడా ఓపికలు అవసరం ఉంటాయి. ఎవరు కుప్పల దగ్గర వాళ్ళు ఉండాలి. మరి దాని ప్రకారంగా మరి కొంత ఆలస్యమైనా కానీ ఒక్క గింజ లేకుండా ఒడ్లు కొనే జిమ్మెదారు ప్రభుత్వంది. మీరందరూ కూడా దీన్ని సహకరించాలి. రైతాంగం కూడా నాణ్యమైన ధాన్యం ఇచ్చి మరి ఈ ఏవైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను.